కడప జిల్లా పాయసంపల్లిలో వైసీపీలోని రెండు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. కొత్త ఏడాది వేడుకల సందర్భంగా వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. నిమ్మకాయల సుధాకర్ రెడ్డి వర్గం మహేశ్వర్ రెడ్డి వర్గం మధ్య ఆధిపత్య పోరులో భాగంగా ఈ దాడులు జరిగాయి. ఒకరు కత్తులు కర్రలతో దాడి చేయగా మరో వర్గం తుపాకీతో కాల్పులు జరిపింది. కడప జిల్లా పాయసంపల్లిలో వైసీపీలోని రెండు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. కొత్త ఏడాది వేడుకల సందర్భంగా వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. నిమ్మకాయల సుధాకర్ రెడ్డి వర్గం మహేశ్వర్ రెడ్డి వర్గం మధ్య ఆధిపత్య పోరులో భాగంగా ఈ దాడులు జరిగాయి. ఒకరు కత్తులు కర్రలతో దాడి చేయగా మరో వర్గం తుపాకీతో కాల్పులు జరిపింది. కడప జిల్లా పాయసంపల్లిలో వైసీపీలోని రెండు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. కొత్త ఏడాది వేడుకల సందర్భంగా వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. నిమ్మకాయల సుధాకర్ రెడ్డి వర్గం మహేశ్వర్ రెడ్డి వర్గం మధ్య ఆధిపత్య పోరులో భాగంగా ఈ దాడులు జరిగాయి. ఒకరు కత్తులు కర్రలతో దాడి చేయగా మరో వర్గం తుపాకీతో కాల్పులు జరిపింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరస్పాండెంట్ రమణారెడ్డిని అడిగి తెలుసుకుందాం. రమణారెడ్డి, వైసీపీ వర్గాల మధ్య అసలు పోరుకి గల కారణాలు ఏంటి? నీలిమ, వీరప్పనాయనపల్లి మండలం పాయసంపల్లిలో కూడా తెల వారుతుండగానే ఈ రక్తపాతం కూడా నమోదైనటువంటి పరిస్థితి. నూతన సంవత్సరానికి తమ ఫ్యాక్షన్ కక్షపూరితమైనటువంటి నేపథ్యాన్ని కూడా తొలి సంవత్సరానికి కూడా వైసీపీ నేతలు పరిచయం చేసినటువంటి పరిస్థితి దాపరించింది. పూర్తిగా ఇటు నిమ్మకాయల అలాగే మహేష్ రెడ్డి వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తేనే భగ్గుమనేటటువంటి వైరం నెలకొన్నటువంటి పరిస్థితి. తాజాగా న్యూ ఇయర్ వేడుకల్లో విశేష చెప్పేందుకు వెళ్ళినటువంటి కార్యకర్తల మధ్య బాహాబాహి ఆ వ్యవహారం మొదలైనటువంటి వినవటనే ఇటు నిమ్మకాయల సుధాకర్ రెడ్డి వర్గానికి సంబంధించినటువంటి ముగ్గురు వ్యక్తులను కూడా కత్తులు కర్రలతో విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ దాడిలో గాయపడ్డ నిమ్మకాయల సుధాకర్ రెడ్డి వర్గీయులు మరింతగా రెచ్చిపోయినటువంటి పరిస్థితి. ఊరు ఊరంతా ఒక్కసాటిగా ఏకదాటిగా కూడా బాహాబాహికి తిరిగి ముష్టి యుద్ధాలు పిడిగుద్దులతో కూడా ఒకరిపై మరొకరు విరుచుకుపడ్డటువంటి ఆ సందర్భం. అలాగే ఊరు ఊరంతా కూడా బండరాళ్లతో వర్షం కురిసిన తందంగా కూడా ఒకరిపై ఒకరు రాళ్ల వర్షానికి కూడా తెగబడ్డటువంటి పరిస్థితి విజయవాడలో మనం చూస్తూనే ఉన్నాం. అక్కడ ఉన్నటువంటి ప్రతి పరిసరాలు కూడా రక్తపు ఆ మరకలతో నిండి ఉన్నటువంటి పరిస్థితి. ప్రతి గుమ్మం కావచ్చు, వీధిని గలిపేటువంటి పాత్ సంబంధించినటువంటి పాత్ వేస్ కావచ్చు, వీధిలో ఉన్నటువంటి ప్రతి దారి కూడా రక్తపాతం అయినటువంటి ఆ పరిస్థితి నెలకొని ఉంది. అలాగే సుధాకర్ రెడ్డి వర్గానికి చెందినటువంటి ముగ్గురు వ్యక్తులు కింద పడటంతో ఏదైతే మహేశ్వర రెడ్డి వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు దాడి చేస్తే సుధాకర్ రెడ్డి వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు గాయపడటంతో సుధాకర్ రెడ్డి తన లైసెన్స్ రివాల్వర్ ని చూసి ఆ మూడు రౌండ్లు కాల్పులు జరిపినట్టుగా కూడా తెలుస్తోంది. ఈ కాల్పుల్లో కూడా ఇద్దరు గాయపడ్డారు. వీరిని ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి ప్రాథమికమైనటువంటి చికిత్స కోసం తరలించారు. ప్రస్తుతం అక్కడ ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో నలుగురు వ్యక్తులు చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి. పూర్తిగా కూడా ఈ నిమ్మకాయల సుధాకర్ రెడ్డి వర్గం అలాగే మహేశ్వర్ రెడ్డి వర్గానికి సంబంధించినటువంటి విషయానికి వస్తే ఇక్కడ నారు నేడు పనులు కావచ్చు, ఊర్లో జరిగేటువంటి ఆ ప్రాథమికమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా కూడా పనుల పంపకాలు, పర్సనల్ సెక్రటరీలకు సంబంధించినటువంటి పంపకాల్లో తలెత్తినటువంటి వివాదంగా కనపడతా ఉంది. ఈ రోజు న్యూ ఇయర్ విషయస్ కు సంబంధించినటువంటి శుభాకాంక్షలు చెప్పేందుకు వెళ్లి ఇరు వర్గాలు కూడా ఒకేసారి బాహాబాకి దిగినటువంటి పరిస్థితి. దీన్ని పూర్తిగా విఎన్పల్లి పోలీసులు పూర్తిగా అరికట్టలేకపోయారని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. న్యూ ఇయర్ వేడుకలకు సంబంధించినటువంటి అంశానికి వస్తే ఒకరినొకరు పరస్పరం దూషించుకోవడం, కత్తులు కర్రలతో దాడికి విచక్షణారహితంగా దిగడం పట్ల జిల్లాలో లా అండ్ ఆర్డర్ మాత్రం పూర్తి పడకేసిందని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చెప్పవచ్చు. మొన్న గురునాథ్ రెడ్డి, నిన్న నందం సుబ్బయ్య, ఇవాళ తుపాకీ మూతలు, కత్తలు కర్రలతో స్వైర విహారం, వీటన్నింటినీ చూసుకుంటే కడప జిల్లా కల్చర్ మరి తిరిగి పునరావృతం అవుతా ఉందా? ఈ ఫ్యాక్షన్ కి సంబంధించినటువంటి మూలాలు మళ్ళీ ఆ తెరపైకి వస్తున్నాయన్నటువంటి ప్రతి వ్యక్తికి కూడా ఆలోచన వచ్చేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. పూర్తిగా నిమ్మకాయల సుధాకర్ రెడ్డి వర్గం, మహేశ్వర రెడ్డి వర్గం జిల్లాలో
చేసుకునేటువంటి దాడులు ప్రతి దాడులు పూర్తిగా కూడా సభ్య సమాజానికి మాయనమస్తుగా మిగులుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎన్నో అవాంతరాలు అడుదుడుకులతో ప్రారంభమైనటువంటి 2020 ముగిసేంత వరకు నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నటువంటి తరుణంలో తుపాకీ మూతలు కర్రలు కైర కత్తులతో స్వైర విహారం పూర్తిగా కూడా జిల్లాకు సంబంధించినటువంటి వ్యవహారానికి వస్తే మాయనమస్తుగా మిగిలేటువంటి అంశం ఉంది. పోలీసులు ఏ విధంగా స్పందిస్తారు? నిన్నటి రోజునే జిల్లా ఎస్పీ అనుభరాజన పూర్తిగా జిల్లాలో ఫ్యాక్షన్ తగ్గుముఖం పట్టింది, దాడులు లేవు, ప్రతి దాడులు లేవు, వర్గపోరు లేదు, ముఠాకక్ష లేదంటూ చేసినటువంటి వ్యాఖ్యలు పూర్తిగా కూడా ఇందుకు విరుద్ధంగా కనపడుతున్నటువంటి పరిస్థితి. గ్రామ గ్రామాన నెలకొన్నటువంటి ఈ ముఠాకక్షల వాతావరణాన్ని పోలీసులు సమూలంగా నిర్మూలించగలుగుతారా అన్నటువంటి సందేహం ప్రతి వ్యక్తి మీద చూస్తున్నటువంటి అంశంగా కనిపిస్తోంది నీలిమ. అండ్ రమణారెడ్డి, దీనికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేశారా? ఇప్పటి వరకు వీఎన్పల్లి పోలీసులు ఇచ్చినటువంటి సమాచారంతో జిల్లా నుంచి ప్రత్యేక బలగాలు కూడా పాయసంపల్లిను చుట్టుముట్టినటువంటి పరిస్థితి. పూర్తిగా పాయసంపల్లిను ఇప్పటి వరకు పోలీసులు జల్లెడ పడుతున్నారు. ఈ ఘటనకు సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో దానిపైన కూపీలు అవుతున్నటువంటి పరిస్థితి. తొలుతగా ఎవరు ఎవరిపైన దాడి చేశారు, ఏ పరిస్థితుల్లో నిమ్మకాయలు సుధాకర్ రెడ్డి ఆ జిల్లా రాష్ట్ర వైసీపీ కార్యదర్శిగా కొనసాగుతున్నాడు, ఇతను ఏ విధమైనటువంటి అంశం కారణంగా కూడా వారిపైన కాల్పులు జరిపారు అన్నటువంటి అంశాన్ని పోలీసులు చాలా క్షుణ్ణంగా కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి. అలాగే ప్రొద్దుటూరు నుంచి పులివెందుల నుంచి కూడా ప్రత్యేకంగా డీఎస్పీలు కూడా అక్కడికి వెళ్లి బందోబస్తును సమీక్షిస్తున్నటువంటి పరిస్థితి. ఏది ఏమైనా కూడా సంఘటన జరిగాక మాత్రం పోలీసులు అంశానికి సంబంధించినటువంటి వ్యవహారాన్ని పూర్తి స్థాయిలో కట్టడి చేయలేకపోతున్నారన్నటువంటి విమర్శలు సర్వత్రా నెలకొంటున్నటువంటి పరిస్థితి ఉంది నీలిమ. అంటే గన్తో ఫైరింగ్ జరిగింది, కత్తులతో దాడులు చేసుకున్నారు అని చెప్పి చెప్తున్నారు. సో అంటే మరి వాళ్ళకి ఎవరికైనా సీరియస్ పొజిషన్ లో ఉన్నారా? పరిస్థితి ఏ విధంగా ఉంది? ఎంతమంది గాయపడ్డారు? పూర్తిగా మనకు లభించినటువంటి విజువల్స్ ఆధారంగా చూస్తే అక్కడ రక్తసిక్తమైనటువంటి పరిసరాలే ఇందుకు ప్రత్యక్ష సాక్షిభూతంగా నిలుస్తున్నటువంటి అంశం చాలా స్పష్టంగా కూడా కనపడతా ఉంది. దాదాపుగా 2-3 గుమ్మాలు 2-3 సంబంధించినటువంటి నివాస గృహాల గుమ్మాల ఎదుట భారీగా రక్తపు ఆ మరకలు మనం కనిపిస్తూనే ఉన్నాయి. ఇవి వేటకొడలతో చేసుకున్నటువంటి దాడుల లేదంటే గిన నిమ్మకాయ సుధాకర్ రెడ్డి అనే వ్యక్తి జరిపినటువంటి కాల్పుల్లో భాగమై ఉండొచ్చు అన్నది మాత్రం మరికొద్ది సేపట్లో కూడా తెలిసేటువంటి అవకాశం ఉంది నిలమ. రైట్, థ్యాంక్ యూ రమణ.